అయిన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం రూపంలో కేసీఆర్ గారు నిర్మించడం వల్ల భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారింది. భారతదేశానికే మరి పంజాబ్ను హర్యానాను తలదన్ని మరి నీటి సమృద్దిని సాధించడం వల్ల వ్యవసాయ విస్తరణ కూడా అపారంగా జరిగింది. దురదృష్టం మరి మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న సంఘటనను పట్టుకుని దానిని భూతద్దంలో చూపెట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఒక విఫల ప్రయత్నంగా చేసే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత 8 నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నది. సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈరోజు మేము నిల్చొని ఉన్నామో లోవర్ మానేడ్ డ్యామ్ లో 12 పైచిల్కు టీఎంసీలు ఆనాడు, అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానేడ్ డ్యామ్ లో ఉండేది. సరిగ్గా ఇంకో 5 రోజుల తర్వాత పంపింగ్ అనేది టైం చేయడం వల్ల ఎల్ఎండి 24 టీఎంసీలు కూడా ఆనాడు మేము నింపి రైతుల గుండెల్లో ఒక భరోసా నింపగలిగినాం. కానీ ఈ సంవత్సరం ఇప్పుడే అధికారులతో మాట్లాడుతూ ఉంటే అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇప్పటికి 45% తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం. భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు, కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు. ఇవాళ అక్కడ లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి ప్రతిరోజు కిందికి గోదావరి నదిలో. మేము అందుకే మా పార్టీ యొక్క శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల ఒక బృందం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండిపోతున్న లోవర్ మానేర్ డ్యాము, దానిపైన ఉన్న మిడ్ మానేర్ డ్యాము, ఆ పైన ఉన్న ఎస్ఆర్ఎస్పి, అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ మీద ఉన్న వేలాది మోటార్లు, ఇవన్నీ కూడా మరి చూడడానికి, అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి రంగనాయక సాగర్ గాని, మల్లన్న సాగర్ గాని, కొండపోచమ్మ సాగర్ గాని, అన్నపూర్ణ రిజర్వాయర్ గాని, వీటన్నింటినీ నింపినట్టయితే రైతుల్లో ఒక భరోసా నింపినట్టయితే సాగునీటి విషయంలో ఒక పూర్తి స్థాయి స్పష్టత రైతులకు వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ కాళేశ్వరం సిస్టమ్ లోని రిజర్వాయర్లు, అదేవిధంగా పంప్ హౌజులు వాటి సందర్శనకు బయలుదేరి రాష్ట ప్రభుత్వ దృష్టికి ముఖ్యంగా తీసుకుని ఒకటే ఒక్క విషయం రాదల్చినాం. రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు, మీరు రాజకీయ పరమైన కక్ష పెట్టుకుని ఇవాళ పంపింగ్ స్టార్ట్ చేయకుండా కాళేశ్వరం స్కీమ్ లో నీళ్లు ఇవ్వకుండా మళ్లీ రేపు ఒకవేళ ఈ తక్కువ వర్షపాతం నమోదైందని లేదా వర్షాలు పడలేదని తద్వారా రిజర్వాయర్లు నిండలేదని చెప్పి మీరు సాకులు చెప్పి రైతులకు రాష్ట్రంలోని మరి ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు. ఇవాళ కన్నెపల్లి దగ్గర బ్రహ్మాండంగా మీరు పంపు ఆన్ చేస్తే ఈ అన్ని రిజర్వాయర్లు కూడా పైన 90 టీఎంసీలలో ఈరోజు కేవలం అక్కడ 23-24 టీఎంసీలు ఉంది శ్రీరామ్ సాగర్ లో అని చెప్తున్నారు. తర్వాత మిడ్ మానేర్ లో 5 టీఎంసీలు ఉన్నది, ఎల్ఎండిలో 5 టీఎంసీలు, అంటే 140 టీఎంసీలకు గాను ఈరోజు కేవలం మనకు 35 టీఎంసీలు కూడా నిండి లేదు. ఒక పెద్ద ఎత్తున పంపింగ్ చేసుకునే అవకాశం వెసులుబాటు ఉంది. దాంతోపాటు మీరు మల్లన్న సాగర్ లో 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ లో 15 టీఎంసీలు నింపితే కేవలం రైతులకే కాదు హైదరాబాద్ మహానగరానికి కూడా రేపటి మంచినీళ్లకు గాని మార్గమధ్యంలో ఉండే వేలాది గ్రామాలకు, ఇతర జిల్లాలకు, నియోజకవర్గాలకు కూడా మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా మనం రేపటికి మేనేజ్ చేసుకునే అవకాశం